ప్రైజ్ ది లోడ్ దేవునికి కలుగును గాక తిరిగి మరల మార్నింగ్ డివోషన్కి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ దిన వాక్య ధ్యానాంశంగా అరవై ఆరవ కీర్తన పదిహేడవ చరణం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఆయనకు నేను మొర్ర పెట్టుతాయి అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడును కాక ప్రియులరా ఈ ఉదయ కాలం ఇదే నా వాక్య వాగ్దానముగా కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం మొర్ర పెట్టే అనుభవాన్ని గురించి దేవునికి మనవి చేసే అనుభవాన్ని గురించి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసే అనుభవాన్ని గురించి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయనకు నేను మొర్రపెట్టా నాట శ్రేష్టమైన కీర్తన ఉంది ప్రభు మనవి వినటం లేదు అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణాన్ని చూపించాడు ఏంటి అంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడలా ప్రభువు నా మనవి వినకపోను అన్నాడు అంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది క్రైస్తవ జనాంగం క్రైస్తవ ప్రజలు ఉంటుండగా దేవుడు అందరి ప్రార్థనలు వింటున్నాడా అందరి ప్రార్థనలకు జవాబిస్తున్నాడా అందరి మనవులను ఆయన సన్నిధికి చేర్చుకొని ఆ మనవికి తగినట్టుగా సమాధానం సమాధానమిస్తున్నాడా అననంటే లేదండి దాని కారణాలు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం ఇక్కడ ఒక ఒక ప్రధానమైన కారణాన్ని ఏం చెప్పాడు అంటే హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ మనవి నేను వినను అన్నాడు దేవుని దగ్గర రాజీ పడటాలు దేవుని దగ్గర లేకపోతే వేరు వేరు బేరాలు ఏముండవండి ఏదైనా సరే సూటిగా దేవుడు మాట్లాడతాడు దేవుని దగ్గర దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే ఆయన కార్యాన్ని చేస్తాడు మన ఇష్టం వచ్చినట్లుగా మన ఆలోచన చొప్పున మన దృష్టి చొప్పున ఏదో చేసేద్దాం అని అంటే దేవుని దగ్గర ఏమాత్రం కుదరదండి ఏంటి దేవుడు ఎందుకు వినంటున్నాడు అనంటే హృదయంలో పాపం పెట్టుకుంటే ప్రార్థన వినడు అందుకే ఒక భక్తుడు అంటాడు కదా పాపం ఉన్న చోట ప్రార్థన ఉండదు ప్రార్థన ఉన్న చోట పాపం ఉండదు అంటాడు వీలారా నీ ప్రార్థన యథార్థమైనదైతే నీ హృదయంలో పాపం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీ మనవి వినాలి అనంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయి అప్పుడే నీకు ప్రతిఫలం దొరుకుతుంది ఇది నాన్న మనవి దేవుని సన్నిధికి చేరకపోవడానికి ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి జవాబు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా నీ హృదయంలో పాపం ఉంది ఆ పాపాన్ని నువ్వు లక్ష్యం చేస్తా ఉన్న అందును బట్టి నీ మనవి చేరటం లేదు ఇదేనా మొర్ర పెట్టే అనుభవంలోనికి ఉన్నటువంటి మనం ప్రతిరోజు మొర్ర పెడుతున్న మనం జవాబును పొందుకోకపోవడానికి ప్రప్రథమైన కారణం పాపమే యువదే కాలం మొట్టమొదటి మాటగా దేవుడు మన మనవి వినకపోవటానికి కారణం పాపం పంతొమ్మిదవత్సవం నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు మనవి అంగీకరించే దేవుడు విజ్ఞాపన ఆలకించే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించువాడా మనవులను స్వీకరించువాడా విజ్ఞాపనను ఆలకించేవాడండి ఆయన ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు మన ప్రార్థనలకు చెవి చెవియొగ్గే దేవుడు జవాబిచ్చే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు అండి ఆయన ఇది రెండో మాటగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై వచ్చిన చరణాలు అంటున్నాడు కదా దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఇద్దరు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును కనుక మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదండి ప్రార్థన అంగీకరించే దేవుడు జవాబిచ్చే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు అండి ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక పాట మనం వింటా ఏం ఏంపట నన్నంటే నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు నా విజ్ఞాపనాలించావు నా మనవి అంగీకరించావు నా విజ్ఞాపనాలించావు నా మనవి అంగీకరించావు సంతోష గీతము పాడేదను యేసు ఘనతను చాటేదను అవునండి ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు మన యుద్ధ నుండి తన కృపను ఎప్పటికీ తొలగింపలేదు ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామండి ఈ భూలోకంలో ఆయన కృప లేకపోతే మన పరిస్థితి ఏంటి మన ఏంటి మన ఆరోగ్య పరిస్థితి ఏంటి మన కుటుంబ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా దేవుని కృపను బట్టి దేవుని కృపను బట్టి బ్రతికించబడుతూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నామండి ఇదే కాలం మూడు అంశాలు ఒకటి మన మనవి వినాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి రెండు మన మనవిని ఆలకించే దేవుడు మన దేవుడు మూడు మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు మన ప్రార్థన అంగీకరించి సమాధానమిచ్చే గొప్ప దేవుడు కాలం దేవుని వాక్య ధ్యానాన్ని ప్రతి దినం ఆలకిస్తూ ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది నా ప్రార్థన ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను ఎన్నో నెలల నుంచి నేను పడిగాపులు పడుతున్నాను అయినా సరే నా నాకు జవాబు రావటం లేదు నా మనవి అంగీకరించబట్టం లేదు నాకు దేవుని నుంచి సమాధానం దొరకటం లేదు ఏంటి ఏంటి అని ఆలోచిస్తే యువదే కాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు హృదయంలో పాపం ఉంటే నేను ఆ మనవిని అంగీకరించను అంగీకరించను అంటా ఉన్నాడు మరి అంగీకరించబడాలంటే యువదేకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి గమనించాల్సింది హృదయంలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందు ఎప్పుడైతే పాపం విడిచిపెట్టబడిందో దేవుడు క్షమించాడో ఆటోమేటిక్గా నీ నీ పట్ల ఆయన కార్యం జరుగుద్ది నువ్వు దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నావో దాన్ని శీఘ్రముగా ఆయన జరిగిస్తాడు మీన్ వీళ్ళరా పాపాన్ని పెట్టుకుని ప్రార్థన చేయకూడదు అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేని పని కాబట్టి ఈ దినం పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేద్దాం అప్పుడు మన మనవి దేవుడు అంగీకరిస్తాడు రెండు దేవుడు మన మనవులను అంగీకరించే దేవుడు విజ్ఞాపనను ఆలకించే దేవుడు నీ పరిస్థితి ఏదైనా నీ జీవితంలో ఉన్న ఆటంకం ఏదైనా ను నీ కుటుంబంలో ఎలాంటి కలహాలైనా ఎలాంటి అశాంతి అసమాధానం కలిగిన పరిస్థితులైనా సరే ఎవరి దగ్గరికి రావాలో తెలుసా నీ ప్రార్థనలు ఆలకించే నీ విజ్ఞాపనలు ఆలకించే నీ మనవిని అంగీకరించే దేవుని పాదాల దగ్గరికి రా దేవుని సన్నిధికి రా మొర్రపెట్టు ప్రార్థన చేయి కన్నీరు కార్చు పశ్చాత్తాపడు నీ పరిస్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో గుండెలు పగిలేలా లోకస్తుల దగ్గర మనుషుల దగ్గర ఏడవటం కాదు దేవుని పాదాల దగ్గర దేవుని పాదాలు పట్టుకొని ఏడు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు ఖర్చు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు సమాధానమిస్తాడు మనవి అంగీకరిస్తాడు విజ్ఞాపన ఆలకించి గొప్ప కార్యం చేసే దేవుడు చివరిగా ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు కృపను తొలగించే దేవుడు కాదు ఎల్లప్పుడూ మన ప్రార్థనను మన ప్రార్థనకు చెవి యొక్కే దేవుడు చెవి యొక్కే దేవుడు కృపను పొడిగించే దేవుడు పొడిగించే దేవుడు అండి ఆయన ఇలాంటి గొప్ప దేవుడిని కలిగిన మనం ఎంత ధన్యులం అండి ఎంత ధన్యులం ఈ దినాన మన కాన్సెప్ట్ ఒకటే మన అంశం ఒకటే ప్రార్థన 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 ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన వలివా ప్రార్థన ఓదార్చే ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎదులేని ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎదురులేని ప్రార్థన ఏకమనస్సుతో చేసే ఈసయ్య ప్రార్థన ఏకమనస్సుతో చేసే ఈసయ్య ప్రార్థన 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 ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది ఇది నన్న అట్టి శక్తివంతమైన బలమైన మన జీవితాల్లో కార్యాలు చేయగలిగినటువంటి ప్రార్థన మీద ఆధారపడి ప్రభు పదాలు పట్టుకొని ప్రతిదినం 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 ప్రార్థిద్దాం ఏకాంత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన ఇలాగున ప్రతి ప్రార్థనలో మన హస్తాన్ని ఉంచి మన జీవితంలో గొప్ప కార్యాలు గొప్ప మేలులు మనం అనుభవించడమే కాదు మన అనేక మంది కొరకు చేయబోయే ప్రార్థనల ద్వారా అనేకుల జీవితాలు కట్టబడిలాగున కుటుంబాల్లో నెమ్మది కలిగే ఉన్నతమైన ప్రార్థన మన ద్వారా దేవుడు జరిగించే కృప ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మెయిన్ పరిశుద్ధి ప్రేమగల తండ్రి ఈ ఉదయకాలం మెరిచిన వాక్య ధ్యానమును బట్టి నీకు అందన నేను మా ప్రార్థన అంగీకరించే దేవుడుగా మా మనవిని మా విజ్ఞాపనను ఆలకించే గొప్ప దేవుడుగా మీరు మా ముందున్నారు కాబట్టి మా హృదయంలో పాపం విడిచిపెట్టి పాపాన్ని వదిలిపెట్టి పాప విషయంలో పశ్చాత్తాపడి నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకునే అనుభవంలోనికి నడిపించండి నీ పాదాలు తడిపే అనుభవంలోనికి నడిపించండి మా విజ్ఞాపన ఆలకించే దేవుడు మా ప్రార్థన అంగీకరించే దేవుడు మా ప్రార్థన ఎప్పుడు త్రోసివేయలేదు నాయన మా పట్ల నీ కృపను ఎప్పుడు తొలగింపలేదు ప్రభు అందును బట్టే బ్రతుకున్నాం సజీవునిగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం కాలం ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది మేము గుర్తెరిగి అనుదినం ప్రార్థించి మా జీవితాల్లో మా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది ప్రార్థన ద్వారా పొందుకునే కృప అనేకుల కొరకు ప్రార్థించే కృప అనేకుల జీవితాల్లో కూడా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మా ద్వారా మేము చూపించగలిగే చేయగలిగే కృప ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించమని మీ చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించే ప్రార్థనా పరురాలుగా ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమను పొందమని బలహీనులుగా రోగులుగా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను వేసి ఉన్నామల ముట్టి స్వస్థపరిచి మీ కృపలో నడిపించి మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చాము మా జీవితంలో మరొక్కసారి ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వేసే పరిశుద్ధ నామలు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ ప్రభునామాలు వందనాలండి తిరిగి మరలా రేపటిదైనా మార్నింగ్ డివోషన్లో మరలా కలుద్దాం అప్పటి వరకు దేవుని కృప మనకు తోడుగా ఉండను కాక ఆమె